స్థానిక ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ఏపీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. టీడీపీ నేతలు బోండా ఉమ బుద్ధ వెంకన్నలపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కాపు కాసి వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు అని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకుంటున్నారు అని దానిపై వివరాలు తెలుసుకునేందుకు టీడీపీ నేతలు బోండా ఉమ బుద్ధ వెంకన్న కలిసి మాచర్లకు వచ్చారు. ఈ సందర్భంగా వారిపై దాడి జరిగింది. పెద్ద కారుతో ఒక వ్యక్తి కారు అద్దాలను పగలగొట్టాడు. అయితే డ్రైవర్ కారును ఆపకుండా అక్కడి నుంచి ముందుకు తీసుకువెళ్లాడు. ఆ తర్వాత కూడా వారి వాహనాన్ని వెంటాడే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో ఇద్దరు నేతలకు గాయాలయ్యాయి. వారి శరీరం నుంచి రక్తం కారింది. ఈ ఘటనతో మాచర్లలో ఉరిత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తెలుగుదేశం నేతలే కారును వేగంగా పోనిచ్చి ప్రమాదానికి కారణమయ్యారు అని, అందుకే అక్కడ ఉరిత పరిస్థితి నెలకొంది అని వైసీపీ నేతలు అంటున్నారు.